Welcome to Channel 5 News. దళితులపై గిరిజనులపై కూడా అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిదీ కూడా అత్యాచారాలకు కలవైపోతుంది మన ఆంధ్రప్రదేశ్. ఇది దళితుల మీద గిరిజనుల మీద ఎక్కువ జరుగుతూ ఉంది. ఇది అన్యాయము, దుర్మార్గము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన వికటాహాసం చేస్తున్నాడు. మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని తప్పలేరు అంటే ఆయన వికటాహాసం చేస్తున్నాడు. ఇంకా ఇంత ఘోరమైన సంఘటన మళ్ళీ ఎప్పుడు జరగలేదు. మధ్యప్రదేశ్ ఇటీవల శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఒక గిరిజనుడి పైన ఒక మూత్రం పోస్తే ఆయన ఇంటికి తీసుకొచ్చి పూలమాలేసి ఆదరించి ఆయన కాళ్ళు కడిగి నెత్తి ముందు పోసుకున్నారు చీఫ్ మినిస్టర్. ఈయన మాత్రం గిరిజనుడి మీద మూత్రం పోస్తే వికటాహాసం చేస్తున్నాడు. ఇంకా పోయింది నా కొడుకల్ని, ఇంకా చంపండి నా కొడుకల్ని, దళితుల్ని గిరిజనుల్ని ఇంకా చంపండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఆ వికటాహాసం ద్వారా మేము ఈరోజు అపాసమాలు అవుతున్నాం. ప్రతి గ్రామంలో మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతి గిరిజనుల్ని, దళితుల్ని అందరినీ హత్య చేసిన వాళ్ళని మాత్రము జగన్మోహన్ రెడ్డి ఆదరించి వాళ్ళకి పదవులు ఇచ్చి ఊరేగిస్తున్నాడంటే మా పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ సంఘటన ఘోరమైన సంఘటన. మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ అట్లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. కాబట్టి తప్పకుండా ఆ నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. వాళ్ళందరూ కూడా కట్టకట్టాలు పాలు చేయాలి. ఈ సంఘటన ఎట్ట కూడా జరగకూడదు. ఈ రౌడీల మధ్య జరిగే గొడవల్లో ఇట్లాంటి సంఘటన గిరిజనుల మీద, దళితుల మీద జరుగుతుంది. కాబట్టి ఇట్ల శిక్షించాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళని జైలు పాలు చేసే విధంగా శాశ్వతంగా పీడియాస్ పెట్టాలా. ఇట్లాంటి అత్యాచారాలు చేసే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మనల్ని ఘోరంగా అపహాసం చేసి నవ్వుకుంటున్నాడు. ఆయన నవ్వుకుంటున్నాడు, హోంమంత్రి నవ్వుకుంటున్నారు. మన మీద ఎన్ని అత్యాచారాలు జరిగితే అంత అపహాస్యంగా అవుతుంది మాకు. ఈ విధంగా మమ్మల్ని ఇంకో రకంగా అవమానించినట్టు అవుతుంది. కాబట్టి వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని ప్రధానమైన చేస్తున్నాం. ఇప్పుడు లగమానమావా వచ్చారా ఆయన పైన?